నయనతార పెళ్లి గురించి చాలా చాలా ఎదురు చూసాం. ఎత్తికేలకు నయనతార పెళ్లి అయిపోయింది. అయితే నయనతార పెళ్లికి సంబంధించిన ఓ మ్యాటర్ ఇప్పుడు హల్చల్ చేస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. నేను మాధురి, వెల్కమ్ టు బర్డ్ మీడియా. సెలబ్రిటీ లవ్ బర్డ్స్ నయనతార విగ్నేష్ శివన్ పెళ్లి జూన్ 9న చాలా గ్రాండ్ గా జరిగింది. అయితే పెళ్లి వీడియోను నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారని చాలా రోజులుగా టాక్ నడుస్తోంది. దీంతో ఎప్పుడెప్పుడు ఆ పెళ్లి చూద్దామా అని అనుకుంటూ ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. కానీ మళ్ళీ నైన్ జెంటకు నెట్ఫ్లిక్స్ సంస్థకు కాస్త చెడిందని, దీంతో ఆ వీడియోను అందులో చూడలేమన్న వార్తతో నైన్ అభిమానులు బాగా అప్సెట్ అయ్యారు. అయితే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ చేసిన అఫీషియల్ ట్వీట్ ఆ ఫ్యాన్స్ లో నయా జోష్ నింపింది. నయనతార విగ్నేష్ శివన్ నెట్ఫ్లిక్స్ కు వచ్చేస్తున్నారు, అందుకు మేము సంతోషంతో డాన్స్ చేస్తున్నామని ఆ సంస్థ ట్వీట్ చేసింది. దీంతో త్వరలోనే నెట్ఫ్లిక్స్ లో వీరిద్దరిని చూడొచ్చని నయన అభిమానులు మళ్ళీ పండగ చేసుకుంటున్నారు. కానీ స్ట్రీమింగ్ డేట్ ను మాత్రం నెట్ఫ్లిక్స్ ప్రకటించలేదు. నయన్ విగ్నేష్ శివన్ పెళ్లికి సంబంధించిన ఖర్చులను నెట్ఫ్లిక్సే చూసుకుందని, ఈ వేడుక డిజిటల్ రైట్స్ కోసం నయనతారకు 25 కోట్లు చెల్లించిందని తెలుస్తోంది. గెస్ట్ల కోసం నయన్ మహాబలిపురం 5-స్టార్ హోటల్లోని అన్ని గదులను బుక్ చేసిందట. ఈ వేడుక కోసం ఓ గ్లాస్ ప్యాలెస్ ను కూడా నిర్మించారని స్టోరీలు కూడా వచ్చాయి. వీరి పెళ్లి భోజనంలో ఒక ప్లేట్ భోజనానికి 3,500 రూపాయలను చెల్లించారన్న టాక్ కూడా నడిచింది. ఖరీదైన మేకప్ ఆర్టిస్టులు, ముంబై నుంచి వచ్చిన సెక్యూరిటీ గార్డుల కోసం భారీగానే ఖర్చు చేశారట. స్టైలిస్ట్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఈ పెళ్లికి డైరెక్ట్ చేశారన్న టాక్ కూడా అప్పట్లో బాగానే వినిపించింది. కొద్ది రోజుల క్రితం నయన్తో కుదుర్చుకున్న డీల్ను నెట్ఫ్లిక్స్ రద్దు చేసుకుందన్న రూమర్ వినిపించింది. పెళ్లికి సంబంధించిన ఫోటోలను విగ్నేష్ శివన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో నెట్ఫ్లిక్స్ డిసప్పాయింట్ అయిందని, అందుకే పెళ్లికి ఖర్చు చేసిన 25 కోట్ల రూపాయలను తిరిగిచ్చేయాలని ఈ స్టార్ కపుల్కి నోటీసులు పంపించి డీల్ను రద్దు చేసుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి. తాజాగా నెట్ఫ్లిక్స్ చేసిన ట్వీట్తో ఈ వదంతులు చెక్ పెట్టినట్లయింది. మరోవైపు ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానున్న మొదటి భారతీయ సెలబ్రిటీ జంట పెళ్లి నయన్ విగ్నేష్ శివందే కానుంది. అంతకుముందు విక్కీ కౌశల్, కతీనా కైఫ్ వివాహానికి సంబంధించిన స్ట్రీమింగ్ హక్కులను 100 కోట్లు చెల్లించి అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని పుకార్లు షికార్లు చేశాయి. కానీ ఆ పెళ్లి వేడుక ఇప్పటి వరకు ఏ డిజిటల్ ప్లాట్ఫామ్లోనూ స్ట్రీమింగ్ కాలేదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలపండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.